ప్రజలు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారని, అందుకు అనుగుణంగా పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లి హర్జనవాడలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి విచ్చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఒక వారం రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరను తలపిస్తూ ముందుకు సాగుతున్నాయన్నారు. మన కోసం కష్టాల్లో పనిచేసిన నాయకుల, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శులు దొడ్డపరేని రాజానాయుడు, జెన్ని రమణయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, కాలువలు నిర్మాణం, దానికి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసందీమని కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరిస్తున్న ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, కరెంటు, మంచినీటి సౌకర్యం ఎంతో ముఖ్యం. వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతూ ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో ఓ వారం రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓ జాతరని తలపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 25 రోజుల పాటు ఈ పనులు ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ డివిజన్ అతిపెద్ద డివిజన్, కాలనీలు 23వ డివిజన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతా కూడా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు 100కు 100% నివసించే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పన కోసం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా, గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. కానీ దురదృష్టం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 16 నెలల పాటు అధికార పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అడుగడుగున అడ్డుకున్నారు. ఎక్కడా కూడా నిధులు కేటాయించకుండా పొరపాటున కేటాయించిన అరాకొర నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ఇక్కడ జరగకుండా కూడా నా మీద కోపాన్ని, రాజకీయంగా నా మీద ఉన్న కోపాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించడం జరిగింది. ఆ రోజు ఎక్కడికక్కడ మాటలు చెప్పి సరిపెట్టుకున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకు రాలా. ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక జాతరని తలపించే రీతిలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇవే సరిపోవు, ఇంకా చాలా నిధులు కావాలి. ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో వేగవంతంగా విస్తరిస్తుంది కాబట్టి, మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో 23, 24, 30, 31 ఈ యొక్క డివిజన్లు, 25 భుజభుజ నెల్లూరు, ఒక పడారుపల్లి ప్రాంతం కావచ్చు, కల్లూరుపల్లి ప్రాంతం కావచ్చు, లేదా భుజభుజనెల్లూరు కావచ్చు, కొత్తూరు ప్రాంతం కావచ్చు, ఈ యొక్క డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటి కోసం అధికంగా నిధులు కేటాయించమని అధికారులను కూడా ప్రత్యేకంగా కోరటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈరోజు 40 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంతకు 10వ పనులు ప్రారంభించేదానికి డివిజన్లో శాయశక్తిలో కృషి చేస్తానని మాట ఇస్తూ, ఈ సందర్భంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి, నా శ్రేయోభిలాషులకి నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు పూర్తయినవి, ఒక చరిత్ర సృష్టించే మెజార్టీని రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మనకు అందించారు. అన్నిటికీ మించి పడారపల్లి ప్రాంతంలో చాలామంది కళ్ళు తెరిపించారు. పడారుపల్లి ప్రాంతంలో ఈ యొక్క 23వ డివిజన్లో ఎవరికి వారు కాలరెగరేస్తూ ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు రావని, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి ఓట్లు రావని, ఇదేదో మా సామ్రాజ్యాలని చాలామంది పాపం ప్రగల్పాలు పలుకుతూ ఉన్నారు. ఉత్తర కుమార ప్రగల్పాలు, వారందరి ప్రగల్పాలకి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. అతిపెద్ద భారీ మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
నియోజకవర్గం మొత్తం మీద మనకి దాదాపుగా 36,000 ఓట్ల మెజార్టీ వస్తే పడారిపల్లి ఏదైతే 23వ డివిజన్ ఉందో ఈ 23వ డివిజన్లో పడారిపల్లె సుందరయ్య కాలనీ ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా అని సంబంధం లేకుండా ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ. ఒక రకంగా చెప్పాలంటే అన్ని బూత్తుల్లో కూడా పడారిపల్లి ఈ యొక్క 23వ డివిజన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళ దగ్గరేసి ఉత్తర కుమార ప్రగల్పాలు బలికి పడారిపల్లిలో ఏదైతే 23వ డివిజన్లో 2,000 మెజార్టీ 3,000 మెజార్టీ మాకు వస్తుందని చెప్పని రకరకాల ప్రగల్పాలు పలికారు. వాళ్ళందరి ప్రగల్పాలకి ప్రజలు స్వస్తి పలికి ఒక్క పోలింగ్ బూత్లో కూడా 23వ డివిజన్లో ఒక్క పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలా. అన్ని పోలింగ్ బూత్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మెజార్టీ వచ్చింది. ప్రజలు మన మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండే నాయకులు నేను కోరేది ఒకటే, ఎన్నికలు పూర్తయినాయి, మనం గెలిచాం, ప్రభుత్వ అధికారంలో ఉన్నాం, 10 మందికి మెల్డి చేసే పనులకి శ్రీకారం చుట్టండి, ఎక్కడా ఎవరిని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడవద్దు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల లేదు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారా అన్నది మనసులో నుంచి తీసి పక్కన పెట్టండి. అయిపోయింది అయిపోయింది, వాళ్ళు ఎన్నికలు మాత్రమే చేయలే, రాజకీయాలే చేసి ఉంటే, కేవలం రాజకీయంగా పోరాడి ఉంటే మీకు కూడా బాధ వచ్చేది కాదు, మీకు కూడా కోపం వచ్చేది కాదు, నాకు కూడా బాధ ఉండేది కాదు. ఉచ్చే నీచాలు మరిచి వ్యక్తిగతంగా కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మీద, నా మీద, నా కుటుంబం మీద, మీ అందరి మీద వ్యక్తిగతంగా నీచాతి నీచంగా విమర్శలు చేస్తూ కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో పచ్చి అబద్ధాలని ప్రచారం చేశారు. ఆ బాధ, ఆ కోపం, ఆవేశం మీకుంది. కానీ ప్రజాస్వామ్యంలో మనం కూడా తిరిగి కక్ష సాధిస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేద్దాం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూశాడు, ప్రజలు ఉన్నారు, ప్రజలు విన్నారు, ప్రజలు చూశారు, ఒక మంచి తీర్పుని మనకు అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ ఒక్కరిని కూడా వేధించొద్దు. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రజలు మనకిచ్చిన అధికారం ద్వారా 10 మందికి మేళ్లు ఎలా చేయాలా, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలా అన్న దిశగా ఆలోచించేద్దాం. అంతేకాకుండా మన కోసం కష్టం చేసిన, ముఖ్యంగా అధికారానికి దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు మన కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారు. అందులో ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరి ఆకాంక్షలు నెరవేరే విధంగా, వారి సంక్షేమం కోరుకునే విధంగా, వారి గౌరవం పేర్కొనే విధంగా ఎవరైతే కష్టాల్లో మనతో పనిచేశారో ఆ కార్యకర్తల, నాయకుల గౌరవం పెరిగే విధంగా, సంక్షేమం కోరే విధంగా, అదేవిధంగా మనకి ఓట్లు వేసి ప్రజలు దీవించారో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టాలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగాల అన్న రీతిలో ముందుకు సాగుతాం. ఆ దిశగా ముందుకు సాగాలని, ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకి ఏ ఒక్క నాయకుడు పాల్పడినా నేను సహించనని దయచేసి అర్థం చేసుకోమని, ప్రజల్లో ఇంత నమ్మకం మనం ఎదుర్కొన్నప్పుడు ఇంకా గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం, ఆ దిశగా ఆలోచించాలని చెప్పని కోరుతూ, ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమం ఆ యొక్క జయంగా ముందుకు సాగుదామని తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.